తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీపీ తెలుగు. ఏపీ బీజేపీలో ఒరిజినల్ నేతలు పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యవహార శైలి పైన, పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన నేతలకు జరుగుతున్న అన్యాయం పైన నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెడతారా అంటూ హైకమాండ్ దూతలను నిలదీశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో వలస నేతల విజయాల కోసం తాము పని చేయలేమని వారు తెగేసి చెప్పారు. పురంధేశ్వరి నిర్ణయాలే పార్టీకి చేటు చేస్తున్నాయని పదాధికారుల సమావేశంలో నేతలు ముక్తకంఠంతో కుండబద్దలు కొట్టారు. దాంతో పరిశీలకులుగా వచ్చిన వారు అవాక్కయ్యారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ పదాధికారుల సమావేశం విశాఖలో జరిగింది. పార్టీ జాతీయ నాయకత్వం తరపున సమావేశాన్ని పర్యవేక్షించడానికి మధుకర్ జి, అరుణ్ సింగ్లు వచ్చారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు స్థానిక బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఏపీలో పార్టీ నాయకత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి మొహమాటాలు లేకుండా, శశబిషలు లేకుండా తమ మనసులో ఉన్న మాట కుండ బద్దలు కొట్టేశారు. అసెంబ్లీ లోక్సభ స్థానాలు కలుపుకుని మొత్తం 16 మందిని ఎన్నికల బరిలో దింపితే అందులో 4వ వంతు అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని వారు ఆక్షేపించినట్లు సమాచారం. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ సందర్భంగా మహిళలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ బీజేపీ బిల్లు ఆమోదించడాన్ని ప్రస్తావించిన నేతలు ఏపీలో 16 మంది అభ్యర్థుల్లో కేవలం ఒక్క పురంధేశ్వరి మాత్రమే మహిళ అని అన్నారు. ఇంకెక్కడా మహిళలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో పరిశీలకుల నోట మాట రాలేదని చెబుతున్నారు. పార్టీ అధ్యక్షురాలు తనకు కావాల్సిన వారికి టికెట్లు ఇప్పించుకోవడం కోసం పార్టీకి ఏళ్ల తరబడి సేవలందిస్తూ వస్తున్న సీనియర్ నేతలకు మొండి చేయి చూపించారని దుయ్యబట్టారు. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, పూడి మంగపతిరావు వంటి వారిలో ఎవరికి టికెట్ ఇవ్వకపోవటం దుర్మార్గం కాక మరేంటని వారు నిలదీసినట్లు సమాచారం. హెచ్ఎర్ల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో లేకపోయినా స్థానికంగా బలంగా ఉన్న కొప్పుల వెలమ సామాజిక వర్గ నేత పూడి మంగపతిరావును పక్కన పెట్టి పురంధేశ్వరి, చంద్రబాబులకు సన్నిహితుడైన ఈశ్వర్రావుకు టికెట్ ఇవ్వడాన్ని వారు తప్పుబట్టారని అంటున్నారు. రాజమండ్రి రూరల్ సీటు ఆశించిన పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు. తనకు టికెట్ రాకపోయినా, తీరని అన్యాయం జరిగినా ఆయన మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. జీవీఎల్ నరసింహారావు కూడా డిటో. అసలు నేతల పరాభవాన్ని ఇలా పంటి బిగున భరిస్తూ ఉంటే బీజేపీతో ఏమాత్రం సంబంధం లేని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం తన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా తాను నర్సాపురం నుంచే కూటమి అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పుకు తిరగడం విశేషం. ఒకవేళ రఘురామ చెప్పినట్లే నర్సాపురంలో భూపతి రాజాకు ఇచ్చిన టికెట్ను బీజేపీ నాయకత్వం వెనక్కి తీసుకుని చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో అరాచకీయాలు చేసే రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తే మాత్రం ఏపీలో బీజేపీ పరువు పాతాళానికి పడిపోవడం ఖాయమన్నారు సీనియర్ బీజేపీ నేతలు. ఉత్తర భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉండే విశాఖ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ గెలిచిన చరిత్ర ఉండగా ఆ సీటును ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందని వారు ప్రశ్నించారు. బీజేపీకి బలమున్న నియోజకవర్గాలు కాకుండా టీడీపీ ఎప్పుడూ గెలవని స్థానాలనే బీజేపీకి కేటాయిస్తే ఏపీ బీజేపీ నాయకత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. అసలు నేతలకు మొండి చేయి చూపించి వలస నేతలకు టికెట్లిచ్చారని ఆరోపించారు. ఫలితంగా తమ కార్యకర్తలు కూడా నైరాశ్యంలో మునిగిపోయారని వివరించారు. ఈ నేపథ్యంలో వలస నేతల కోసం పనిచేసే వాతావరణం కానీ, ఆసక్తి కానీ తమకి లేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. Please subscribe to KTV Telugu.